అక్కడ డ్రాగన్ ఫుట్ ఉంది చూడండి డ్రాగన్ డ్రాగన్ ఫ్రూట్ అంట చూద్దాం రండి చూద్దాం వచ్చిందంట అంతకు ముందు రెండు మూడు వచ్చింది అదిగో ఇదే చాలా కాస్ట్లీ అంట షాపులో నిజం చెప్పనా నేను చూడటం ఇదే ఫస్ట్ టైం నేను ఎప్పుడు తినలా ఇప్పుడే వచ్చింది బాగా మబ్బు వర్షం చిన్నది ఒకటి చెప్తా మేము మా కోడలు వంట కుట్టు పని అన్నీ చేస్తుంది విశ్వత కిచెన్ అని దగ్గర దగ్గర 7-8 నెలలైంది మొదలు పెట్టి కొన్ని అన్నీ తయారు చేశాక పెడదామని ఇంతవరకు సరిగ్గా పెట్టల విశ్వత కిచెన్ మనవుడి పేరు విశ్వ దీని పేరు అశ్వత ఆ రెండు కలిపి విశ్వత కిచెన్ అని పెట్టాం మీరు కూడా బ్లెస్ చేసి ఎంకరేజ్ చెయ్యండి ఎందుకంటే నా తర్వాత మన ప్రయాణంలో మీ లింకు ఉంటుంది మా బ్లెస్సింగ్స్ ఉంటుంది కొనసాగుతుందని అంటున్నాం తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదా ఒరేయ్ మీరు చెప్పండి రా తప్పకుండా చూస్తారు కదా అది చూడండి మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా పిల్లలకు ఉండాలి అంతే చూసారు కదా డ్రాగన్ డ్రాగన్ ఫ్రూట్ తమాషా అసలు డ్రాగన్ ఫ్రూట్ అది ఇదిని మనకు తెలియదు నేను అంటాను చూడండి సంకల్ప బలం అని మొన్న ఊయల దానికి వెళ్ళినప్పుడు కుదరలేదు డ్రాగన్ ఫ్రూట్ తోట ఉంటుంది వెళ్ళదామన్నారు ఏంటో అనుకోని వెళ్ళల నేను చెప్పాను భగవంతుడిని భగవంతుడు దాన్ని దయచేసి వినిపించుకోటన్నా కిందికొచ్చా వస్తే నిన్న చెప్పారు డ్రాగన్ ఫ్రూట్కి అక్కడే వెళ్ళడం ఎందుకమ్మా మనం కూడా పెట్టామని డ్రాగన్ ఫ్రూట్ పెట్టడం ఏంటని చూపిస్తే మామూలుగా ఒక 10-15 పెట్టున్నారు అది జరిగి ఒక వారం పైన అయింది ఇది ఒక పండు వచ్చి నిన్న వాళ్ళు చెప్పేటప్పటికి వచ్చి చూసా చూసి ఈ రోజు వెళ్ళి చూద్దాం రా అనుకుని దగ్గరికి వెళితే ఒక పండు మీరు చూశారు కదా సంకల్ప బలము అల్పమైన విషయాలు కూడా ఎలా జరిపిస్తాడు భగవంతుడు అందుకనే అల్ప సంతోషం చాలా అవసరం భగవంతుడు కూడా నాకు అది ఇది ఇది చెయ్యని బేరమాడాం అనుకోండి అస్సలు చెయ్యడు కాబట్టి భగవంతుడి దగ్గర బేరం వద్దు మీరు తృప్తిగా చిన్న చిన్న కోరికలు న్యాయమైన కోరికలు మీరు అనుకొని చూడండి ఖచ్చితంగా భగవంతుడు ఇస్తాడు అందుకే మన అడిగే కొద్దీ ఇవ్వడు దానికి మా మాస్టర్ అశుమా నేను కామెంట్లో చదివా అమ్మా నువ్వు అల్ప సంతోషి కాబట్టి సంతోషంగా ఉన్నావని అలాగే కామెంట్లో ఇద్దరున్నారు ముద్దుగా ఒకటి సూర్యకాంతమ్మ ఒక ఆవిడ ఛాయాదేవి ఛాయాదేవి ఎవరంటే బట్టిన రాణి అని ఉంటుంది సూర్యకాంతం ఎవరంటే లీలా కిచెన్ ఎందుకు వాళ్ళ పేర్లు అంటే వాళ్ళు ముద్దుగా ఒకరికొకరు మాట్లాడుకోవడం కామెంట్లో పోట్లాడుకోవడం ఇది రమాప్రభ ప్రయాణం కాదు రమాప్రభ కుటుంబం ఆ కుటుంబంలో దగ్గర లేకపోయినా అవి చదువుతా ఉన్నప్పుడు నాకు కూడా ఉన్నట్టే ఎక్కడ సూర్యకాంతమ్మ ఛాయాదేవమ్మ నేను అంటాను కదమ్మా వాళ్ళందరికీ నేను ముద్దు బిడ్డాను వాళ్ళ పేర్లలో ఆ ఆత్మలు వీళ్ళలో వచ్చిందేమో అని అనిపిస్తుంది నా వరకు వాళ్ళు ఏ విధంగా పెట్టినా నేను దాన్ని ఇలా తీసుకుంటా మొత్తానికి ఆ జ్ఞాపకం వస్తూ ఉంది ఆ ప్రేరణ వస్తూ ఉంది అంటే ఆ ఆత్మలో వాళ్ళు ఉన్నారేమో ఆ ప్రయాణం రూపంలో దగ్గర లేకపోయినా నాతో రోజు మాట్లాడుతున్నారు వాళ్ళు పోట్లాడుకుంటూ వాళ్ళు ముద్దుగా ఒకరికొకరు సమాధానాలు చెప్పుకుంటుంటే చదువుతుంటే నా దగ్గరే ఉన్నట్టు అనిపిస్తుంది అందుకే అల్ప సంతోషం చాలా ముఖ్యం ఇప్పుడున్న ఈ పరిస్థితిలో చాలా మంది అవి పాటించటం లేదు పాటించటం లేదు ఎందుకు అనేది నేను చెప్తా రామకృష్ణ పరమహంస
కాళికాదేవి గుడికి నైవేద్యం పెట్టడానికి లడ్డూలు చేశారు. లడ్డూలు చేసి నైవేద్యానికి పెడితే వచ్చి పూజలు పెట్టడానికి చూస్తే ఫుల్గా మొత్తం చీమలు ముచ్చుకొని ఉన్నాయి. ఎలా పెడతారు? ఆ చీమల్ని తీయలేము. వెళ్ళి రామకృష్ణ గారి దగ్గర అడుగుతారు, అయ్యా ఇలా మొత్తం చీమలు ఉన్నాయి ఎలా అంటే, ఏమి అక్కర్లే, కాస్త చక్కెర తీసుకొని కొంచెం దూరంలో చుట్టూ వేసేయండి అన్నాడు. వాళ్ళకి అర్థం కాల, ఇంత సింపులా, వెళ్ళి వేశారు. వేసి కొద్దిసేపు అయిన తర్వాత చూస్తే ఆ లడ్డూలో అతుక్కుపోయిన చీమలన్నీ ఈ చుట్టూ ఉన్న చక్కెరని చూసారా, ఆ చక్కెరని నోట్లో కలుసుకొని వరుసగా వెళ్ళిపోతున్నాయి. లడ్డూలో చీమలన్నీ లేవు, ఖాళీ. అప్పుడు అర్థమైంది, చిన్న చిన్న నీతుల్లో ఎంతంత పెద్ద అర్థం ఉంది. అది గురువుకే తెలిసింది, ఇన్నేళ్లుగా పనిచేస్తున్న పూజారులకు తెలియల. గురువు చాలా సులువుగా చెప్పాడు దాని పరమార్థం, దాని అర్థం. అందుకే తెలుసుకోవాలి. నేను అది తెలుసుకున్నాను కాబట్టి కదా ఈ కథ మీకు ఇంత వివరంగా చెప్పగలుగుతున్నా. ఈ కలికాలంలో ఉన్న మామూలు మనుషులు ఏం చేస్తున్నారు? వాళ్ళు లడ్డూను వదిలేసి ఈ చక్కెరలాగా చిల్లర విషయాలకు వెతుక్కొని పెడుతున్నారు. అర్థమైందా మీకు? చిల్లర విషయాలు. అందుకనే కరోనా వచ్చినా ఏమొచ్చినా వాళ్ళది వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కలియుగం అంతం కావాలి కాబట్టి వాళ్ళు అలా చేస్తున్నారు. వాళ్ళు భయపడటం లేదు, ఎదుటి వాళ్ళ గురించి భయపడటం లేదని తిప్పి తిప్పి చెప్పడానికి కూడా ఇదే కారణం. బట్ వీళ్ళు లడ్డూను వదిలేశారు. రేపు జీవితం అనేది లడ్డు, మన వంశము, మన బతుకు ఏమిటనే ఆ లడ్డును వదిలేశారు, ఆ భయాన్ని వదిలేశారు. చిల్లర విషయాల కోసం చిల్లర చిల్లర ఆనందాలు, చిల్లర చిల్లర సంతోషాలు ఇంట్లో ఉండలేకపోతే చస్తారు, ఎదుటి వాళ్ళని చంపుతున్నారు. అందుకే నేను చెప్తున్నా, గురువుది అది గురువు అవ్వచ్చు, మరి గురువుది మన వాళ్ళకు. నేను చెప్తున్నాను కదా, అది నాకు తెలుసు కాబట్టే కదా మీకు చెప్పగలుగుతున్నా. ఎందుకు చెప్తున్నా? ఇప్పుడు నేను బయటికి వెళ్ళలేనా? నాకు లేదా, నేను ఉన్నా. ఒక్కొక్కసారి ప్రకృతే నాకు జైల్లాగా అనిపిస్తుంది. ఎందుకు? అప్పుడు అనుకుంటా జైల్లాగా అనిపించడం ఏంటి? అక్కడ ఉంటే ఇది కావాలంటాం, ఇక్కడ ఉంటే అది కావాలని అంటాం అని నాకు తెలియటం కోసం. ఎంత ఆనందంగా ఉంది, పిల్లలు పాపలు అని అని అంటున్నాం. ఎవ్వరూ భయపడటంలా ఇదే తిప్పి తిప్పి చెప్తున్నా. అందుకని నడ్డు భగవంతుడు మనకిచ్చిన ప్రాప్తము, దానికోసం తాపత్రయపడండి, దానికోసం వెతకండి, చెప్పిన మాత్రం వినండి అని అంటే ఎవరూ వినటంలా. వదిలేస్తున్నారు చీమల్లాగా బయటకు వచ్చేస్తున్నారు. వాళ్ళేమో మూడోది నాలుగోదని ఒకదానికి ఒకటి చెప్తున్నారు. ఇంకొకటి, ఒక డబుల్ మీనింగ్ కథ చెప్తా. కథ కాదు, జరుగుతున్న ప్రకృతి చాలా భయంకరంగా ప్రపంచాన్ని మొత్తం ఎంత భయంకరంగా ఆడించాలి అనుకున్నా గెలవలేదు. భగవంతుడి దగ్గర గెలవలేదు, రాక్షసత్వం ఎప్పుడు గెలవదు. అందుకే నెగిటివ్ అంట. నెగిటివ్ అయినా రాక్షసత్వంలో దగ్గర దగ్గర ఒకటే, మూర్ఖత్వం, మొండితనం. ఇన్ని కలిపి ఒక్కరోజు భగవంతుడు ఏం చేశాడు? చిన్న తుఫాన్, చిన్న వర్షం, రెండే మొత్తం ప్రపంచం మునిగిపోతుంది. అందుకని భగవంతుడి దగ్గర మనం ఆడుకోకూడదు, వ్యాపారం చేయకూడదు. మన సరదా కొంచెం అప్పటి నుంచి నా ప్రయాణంలో ఇదే తిప్పి తిప్పి చెప్తున్నా. కానీ అది ఆగటం లేదు, ఇంకా ఎక్కువ అవుతుందంటే ఏం చెప్పాలి వాళ్ళకి? ఏం చెప్పగలుగుతాం? వద్దండి, ఎవరికి ఏం చెప్పద్దు. మన వరకు మన కుటుంబంలో, మన ప్రయాణ కుటుంబంలో కొనసాగుతున్న వాళ్ళు వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు జాగ్రత్తగా ఉంటే అదే ఈ తల్లిగా నాకు చాలు, ఇదే నాకు చాలు. ఇంకా